గద్వాల పట్టణంలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ హాజరు జాతీయ పతాకాన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విఎం అబ్రహాం, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు ఉత్తమ సేవా పతకాలను పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. गौरव मुख्य अतिथि वारी गौरव कलेक्टर गारु मरियु अडिशनल एसपी गारु मरियु परेड कमांडर अलंकरिंचिनटुवंटि तिरंगा आ वाहनानिकि चूडंडि एंत चक्कगा अलंकरिंचारु कलेक्टर गारु प्रजलकि श्रीमती पद्मम्म गारु आ रोजुन वारु चेसिनटुवंटि प्राण त्यागानि भरिंचि कूडा एंतो कृषि चेसारु वारु श्रीमती पद्मम्म गारिनि ई रोज सत्करिंचुकोवडं नारायण रेड्डी गारिनि सत्करिंचुकोवडंगा भाविस्तुन्नां. तर्वात सोदरि सोदरि मण्डलारा भारत 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమర యోధులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాసన సభ్యులకు ఇతర ప్రజా ప్రతినిధులకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు జిల్లా ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 20 మంది రైతు కుటుంబాలకు 111 కోట్ల 7 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. ఉద్యాన్ మరియు పట్టు పరిశ్రమంలో 22-23 సంవత్సరంకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా సుమారు 35 లక్షల రూపాయలు రైతుతో దాదాపు 400 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతున్నది. 500 రైతులకు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయడం జరుగుతున్నది. పౌర సరఫరాల్లో ఆహార భద్రత కింద 333 చౌక ధర దుకాణముల ద్వారా 550 మంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది.